మనీ ల్యాండరింగ్ కేసులో సినీ నటుడు నందుతో పాటు డ్రగ్స్ పెడ్లో కెల్విన్ విచారణ పూర్తయింది. విచారణ అనంతరం కెల్విన్ను ఈడీ ఆఫీస్ నుంచి పంపించేశారు అధికారులు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు కీలక విషయాలపైనే ప్రశ్నలను సంధించినట్టు తెలుస్తోంది. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి, రకుళ్లను విచారించిన ఈడీ ముందుకు మరో సినీ నటుడు రానవస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సినీ నటుడు నందుతో పాటు మాదక ద్రవ్యాల సరఫరాదారు కెల్విన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు నందు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీశారు. నందు ఈ నెల 20న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ముందుగా వస్తానని ఈడీ అధికారులను కోరాడు. ఇందుకు అధికారులు అంగీకరించారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు చేరుకున్న నందును ప్రశ్నించారు. అందుబాటులో ఉండాలని, మళ్లీ పిలిస్తే విచారణకు హాజరు కావాలని నందుకు స్పష్టం చేశారు. విచారణ తర్వాత మీడియా కంటపడకుండా వెనక గేటు దూకి నందు వెళ్లిపోయారు. ఓవైపు నందు విచారణ కొనసాగుతుండగానే మరో కీలక వ్యక్తి డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. భారీ బందోబస్తు మధ్య కెల్విన్ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. నందును కెల్విన్ సమక్షంలో విచారించారు. ఇరువురిని ప్రశ్నించి కీలక ఆధారాలు వెలికి తీసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలో కెల్విన్తో నందు డైరెక్ట్గా టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 6 గంటల పాటు కెల్విన్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. అంతకుముందు మంగళవారం ఉదయం 5 గంటలకు కెల్విన్ను వాహబ్ ఖద్దూసుల ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు కెల్విన్ వాహబ్ ఖుద్దూసులను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన అనంతరం వీళ్ల ఖాతాలోకి ఇతరుల ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎవరు పంపించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తు కూడా కెల్విన్ కేంద్రంగానే కొనసాగింది. 2017 జులై నెలలో కెల్విన్ను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి 30 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని చరవాణిలో ఉన్న నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ కేసులో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలని కెల్విన్ను కోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసులో కెల్విన్ను 2016లో బోయిన్పల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి ఎల్ఎస్డి రకం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిసిఎస్లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అయింది. 5 ఏళ్ల తర్వాత సిసిఎస్లోని నార్కోటిక్స్ విభాగం ఇటీవల నాంపల్లి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. మరోవైపు డ్రగ్స్ కేసులో మరో సినీ నటుడు రానా ఈడీ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. రానా మొదటిసారి డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.